ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/4/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దుర్మార్గులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పంది బురదలో కూర్చుంటుంది, ఆ పంది మీద రాయి వేయకండి. అది తోక జాడిస్తే మురికి మన మీద పడుతుంది. కాబట్టి మనం చెడ్డవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. చెడ్డవాళ్ళు ఎలా గుర్తిస్తామండి? వాడి ప్రవర్తన, వాడి యొక్క తత్వము మనకి బోధపడుతుంది, మాట్లాడే విధానం. కాబట్టి సమాజంలో దుర్మార్గులు ఎక్కువగా ఉన్నారు, అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభం. అలాగే ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. ఒంటరి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తుంది. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కొంతమంది వ్యక్తులకి ఉదర సంబంధమైన అనారోగ్యము, అలాగే తల్లిదండ్రుల బంధుల నుంచి దుర్వార్తాశ్రవణం పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే వేసవి కాలం కదా, జలవిహారాలకి వెళ్ళవచ్చు అని చెప్పేసి కాస్త స్విమ్మింగ్ పూల్ వెళ్ళినా సరే లోతట్టు ప్రాంతం వరకు వెళ్ళకండి. 10 మీటర్స్ లోతు ఉంటుంది సరే, అక్కడికి కూడా వెళ్ళకండి. అప్పుడున్న వాళ్ళు చెప్పిన అక్కడ ఇన్స్ట్రక్టర్స్ చెప్పినటువంటి మాట వినే ప్రయత్నం చేయండి. సముద్ర స్నానానికి కానీ ఇతరత్ర వేసవి శిబిరాలకు కానీ వెళ్ళే ప్రయత్నం చేయకండి. నీటి ప్రమాదం పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. డబ్బు విషయం అలాగే ఉంటుంది. అలాగే అనవసర ఖర్చులు, గొప్పతనం కోసం ఖర్చు పెట్టడం, రాజకీయ నాయకులకి మీరు మూటలు తీసుకున్నటువంటి మూటలను కూడా బయటపడడం, అది ప్రత్యక్షంగా మీ పేరు చెప్పడం, దానివల్ల మీరు మళ్ళీ ఈసీ గారికి మీరు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లాంటిది కనబడుతుంది. కనుక రాజకీయ నాయకులు ఇబ్బందులు పడతారు. కళాకారులు, క్రీడాకారులు నష్టపోయే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రతి విషయంలో ఇబ్బందులే కదండి. అవునండి. అయితే ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. మరి అఫ్కోర్స్ మద్యపాన వ్యాపారం 30 పూలు 60 కాళ్ళు, 30 పూలు 600 కాయలుగా చెప్పవచ్చు మద్యపాన వ్యాపారం. అందులో ఎండాకాలం కదా, మనకి పేపర్లో వస్తుంది ఈ నెలలో ఏప్రిల్ మాసంలో 200,000 క్యాన్లు తాగేశారని చెప్పేసి వస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి కోట్ల కొద్ది ఆదాయం కూడా వచ్చేస్తుంది. అందులో ఎలక్షన్స్ టైం కదా, ఇక తప్పకుండా మహానుభావులు చాలామంది ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు అదే పని ఉంటుంది. సరే, వారి కర్మ ఎవరిది అనుకోండి, అటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం బాగుంది. కానీ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం నష్టాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం ఉంది. బట్ ఈ మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, టోకు వ్యాపారం నష్టాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు, కాస్త ఇబ్బందికర వాతావరణం. ఆకస్మిక తుఫాన్లు వచ్చే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు. సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకు ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టానికి పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు. సోషల్ మీడియా, సరే డెలిస్టుల వారికి నష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి. మరి స్వామి, ఆ మధ్య మీరు షేర్ మార్కెట్ వారికి ఫలితాలన్నీ కూడా బాగున్నాయని చెప్పారు, మరి మేషరాశి వారికి బ్రహ్మాని చెప్పారు, ఈ రోజు నష్టాన్ని పొందిన అవకాశం ఉంటుందని చెప్తున్నాను నేను. ఈ వారంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉండొచ్చు, అప్పుడు చెప్తాను నేను. 2 రోజులు కొద్దిగా వెనక ముందు ఉన్నా, 3 రోజులు అయితే బాగుందని చెప్తాను తప్ప 7 రోజులు బాగుందని చెప్పకుండా వచ్చు. మళ్ళీ ఒకసారి వినండి మీరు. ఎందుకంటే వ్యయస్థానంలో, అష్టమ స్థానంలో గ్రహంగా బలహీనంగా ఉంటే మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసింది. పెట్టుబడి పెట్టకుండా పాతవి ఉన్నటువంటి షేర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంతవ తప్ప కొత్తగా లక్షల కొద్ది పెట్రోల్ పెట్టి మీరు షేర్స్ కొనకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి దూషణం అంటే శత్రువుల బెడద ఎక్కువ ఉండడం, విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ భంగం కలగడం లాంటివి ఎక్కువ ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యా, ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తగు జాగ్రత్త తీసుకోండి. చిట్ ఫండ్స్ వల్ల మోసపోయే అవకాశం కనబడుతోంది, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవద్గీత పారాయణం, 1 నుంచి 9 అధ్యాయాలు చదవడం, అలాగే ఈశ్వర ఆరాధన చేసుకోవడం చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి, బాగుంటుంది. వీరికి ఉదయం 6:29-7:36 తిరిగి మధ్యాహ్నం 12:03-1:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహ రాశి వారికి చాలా చాలా సుఖవంతమైన శుభవంతమైన రోజుగా చెప్పవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా సల్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్, కీబోర్డ్ వాళ్ళతో వారికి, రైతన్నలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసేవారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మినపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఆన్సైట్ అపార్చునిటీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు ప్రయత్నాలు చేయవచ్చును, కుటుంబంలో మంచి అనుకూలత, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్లకి అభివృద్ధి పొందుకోవచ్చు. మాట తీరు వ్యవహార చేయాలి బ్రహ్మాండం ఉంటుంది. ప్రతి చోట ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా శుభకరంగా ఉండబోతుంది. వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలకు లాభాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణం కూడా శుభ సంతోషాన్ని కలిగిస్తోంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా చాలా బాగుందండి. శుభవార్తా శ్రవణం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభము, లేదా ఏదన్నా వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చును. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన కనబడుతున్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలున్నాయి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా లాభాలున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం. రాజకీయ రంగంలో మంచి లాభం, కళాకారుల క్రీడ వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే గత వారంలో నియామకాలు అంటే ప్రాంగణ్యం జరుగుంటే ఈరోజు మీరు అందులో జాయిన్ అయ్యేటువంటి ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లారికి అభివృద్ధి పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పొందాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆర్థిక, ఆరోగ్య, ఐశ్వర్య లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీలలో ధనప్రాప్తి, గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉండవచ్చును. విద్యార్థిని విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం, భాగస్వామితో అనుకూలత, ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి పరిణామాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన చేయగలిగే అవకాశం, అదృష్ట యోగాలు, బంధుమిత్రులతో సమాగమం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగుపడేటువంటి అదృష్ట యోగం. శుభకార్యాచరణ, నిన్నటి రోజు ఎంత వ్యతిరేకంగా ఉంది, ఈరోజు అంత అద్భుతంగా ఉంది. మరి పట్టుదల, కార్యశీలత, మాట తీరు, వ్యవహార శైలి, అందుకే శుభకార్యాలు ఉంటే తప్పకుండా ఇవాళ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మంగళవారం కదా స్వామి, మాటలు మాట్లాడుకోండి, పోయేదే ఉంది. వివాహ సంబంధ మాట మాట్లాడడం తప్పేం లేదుగా, ఆలోచించండి. అలాగే ఏదైనా వస్తువు కొనాలనుకుంటే ఈరోజు తప్పకుండా కొనే ప్రయత్నం చేయండి. వాహనం కానీ, సువర్ణాభరణం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి, మంచిది, ఇబ్బంది ఏం లేదు. అంటే పెళ్లికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు కాకుండా పెట్టిపోతలు, మామూలు ఆభరణాలు కొనండి, మంగళసూత్రాలు, నల్లపూసలు కొనకండి. మిగతా విషయాల్లో మంచి రోజు చూసుకొని మనం కొనే ప్రయత్నం చేయవచ్చు. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, సోషల్ మీడియా, శారీరక జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాల్తో వారికి, తోలు రెగ్జిన్షు పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపార లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ ఉన్న పదాలకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్ల కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగం, మిత్రుల సహకారం, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్టయోగం, ప్రతి చోట గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం, ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, గృహయోగము, పొలము లాభం, రైతన్నలకి పంట లాభము, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం ఇరుందు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి, కాస్త వీరికి తొందరపాటుతనం వల్ల కొంత నష్టం, బట్ పర్వాలేదు, అతి సర్వత్రా వర్జయేత అన్న విషయం గుర్తించండి. ఏదో తెలియనటువంటి అనారోగ్యము, ఆందోళన, ప్రతి విషయంలో కూడా కంగారు, లేనిపోని విషయాల గురించి అధికంగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి గురవడం, అంటే కాస్త బయట తిరుగుతున్నటువంటి మార్కెటింగ్, కన్స్ట్రక్షన్ లాంటి ఏజెంట్లు, అలాగే మెడికల్ సంబంధించిన ఏజెంట్లు ఉంటారు కదా, ఎండలు తిరుగుతున్నప్పుడు కాస్త మీ గురించి మీరు శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. అధికంగా కాస్త నీరు తాగడం, కొబ్బరి నీళ్ళకు తాగడం అనేది చూసుకోండి. అంటే ఈరోజు మీకు ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే వెళ్ళిన పని కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం లాంటివి ఉన్నాయి కాబట్టి భగవన్ నామస్మరణ, భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లేదు హనుమాన్ చాలీస చదువుకుంటే ఈరోజు కార్యాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సోషల్ మీడియా, సాటిడే జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలంగా ఉంది. బట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి, విద్యాలయ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలంగా ఉంది. కానీ పెట్రోలియం బేకరీ వినిపదాలకి నష్టాలు పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, కార్మిక సోదరులకు అనుకూలం ఉంది. కర్షకులకి కొద్దిగా పంట దిగుబడి బాగున్నా ధనం విషయం వచ్చరికల్లా బ్రోకర్ల మాటలు నమ్మకండి, ధనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటే జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి లాభంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యార్థులకి పరిపూర్ణమైన విజయం ఖాయము. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బాగుంది, కాకపోతే అనవసరంగా బల్ల కింద చెయ్యి పెట్టమని చెప్పే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు, అలా బల్ల కింద చెయ్యి పెట్టకండి, కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితిగా చెప్పబడుతోంది. ఎందుకంటే వ్యస్త చంద్రుడు ఉన్నప్పటికీ కొంత వీరికి కొన్ని గ్రహాల బలాలు బలంగా ఉన్నాయి, దానివల్ల కొద్ది తట్టుకోగలుగుతారు, లేదంటే ఇబ్బందులు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండమే చాలా మంచిది. విదేశీ ప్రయాణం కూడా అత్యవసరమైతేనే వెళ్ళండి, అది కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని వెళ్తేనే మీకు శుభకరంగా చెప్పవచ్చు, లేదా నష్టాలు పొందుకుంటారు. ఏదేమైనా రాసి వారి కాస్త భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా, ఎవరికైనా నీటి దానం, ఈ వేసవి కాలం కదా తప్పకుండా చలివేంద్రం ఏర్పాటు చేయండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా రాసివారు కాస్త భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల సుఖం శుభకరంగా ఉంటుంది. ఉదయం కొద్దిగా ఇంపార్టెంట్ వర్క్లు అయితే ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుంచి 6 మధ్యలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అంటే ఈ సమయాలు మంచివి, ఈ సమయాలు ఎక్కువగా వినియోగించుకుంటే మంచిది, మిగతా సమయాల్లో జాగ్రత్తగా ఉండండి. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, ఆర్థిక ప్రయోజనము, రుణ విమోచనము, రోగనాశనము, మిత్రుల కలయిక, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర ఉండబోతోంది. విద్యాలాభము, ఉద్యోగ లాభం ఖచ్చితంగా ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనవంతమైనటువంటి వ్యాపార భాగస్వామితో లాభాన్ని పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. కళాకళ క్రీడాకల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటకి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తితో నుంచి బయటపడడం, మంచి ధనయోగాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, సరి జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, పిల్లలు చేపల దొరకు అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. తీర్థయాత్ర సేవ, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వృత్తి లాభము, ఉద్యోగ లాభము.
విద్యాలాభము విదేశీయాన, బంధులతో అనుకూలత, కాకపోతే కాస్త దూకుడు తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయాల్సింది. ఎందుకంటే దూకుడు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తిలో ఉద్యోగంలో కూడా కాస్త దూకుడిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి, సరిపోతుంది. ఉద్యోగంలో లాభం ఉంది, ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం బేకరీ వినపదాలకి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఒక మంచి వ్యక్తి పరిచయం వల్ల మీకు వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, వ్యాపారం ఎక్స్పోర్ట్ చేయగలిగేటువంటి అవకాశం, మిర్చి పత్తి లాంటి పండించే వారికి మాత్రం విపరీతమైన లాభాలు పొందుకునే అవకాశం ఉంది. కళాకార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి జ్యోతిష పండితకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ యోగ్యత బాగా కనబడుతుంది, దానివల్ల కులాహలమైనటువంటి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే, దూసుకెళ్ళగలిగేటువంటి అవకాశం బలంగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. విద్యార్థులకి మంచి లాభాలు, ఉద్యోగస్తులకి పదోన్నతులు. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకు లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెని వ్యాపారంలో అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. భార్య తరువు బంధువుల నుంచి ఒక శుభవార్త అయిన అవకాశం కనబడుతుంది. మాతాపితృల సౌఖ్యం బలంగా ఉంది. సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు. ఆర్థిక విషయాల విసులుబాటు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంబల ధన. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి అభివృద్ధి పొందుకుని శుభయోగాలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రమాద హేతు, ముఖ్యంగా విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అంటే విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం. అలాగే ఈ బ్యాటరీ కార్లని మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి 4 చక్రాల వాహనం కానీ, ద్విచక్ర వాహనం ఉన్నప్పటికీ కూడా ఛార్జింగ్ పెడుతున్నప్పుడు నైట్ ఏదో పొరపాటు పెట్టేసి పడుకోకండి. లేట్ అయినా సరే ఒక గంట సేపు మెలుకుండి, లేదంటే తెల్లవారుజామున లేచి పెట్టుకోండి. అంతే తప్ప ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే దుష్ట సాంగత్యం మంచిది కాదు. విద్యార్థిని, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. పనికి మాలిన వ్యక్తులకి ధనాన్ని ఇవ్వకూడదు. మానవమానాలు పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వ్యవసాయదారులకి కొద్దిగా పంట నష్టం, బ్రోకర్ల వల్ల ఇబ్బందులు. తొందరపాడుతనంతో మీరు పంటని వేరొకరికి అమ్మే ప్రయత్నం చేయకండి, ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకోకండి, మంచిది కాదు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశం. హోటల్, సూపర్ మార్కెట్, కిరాణా మరియు మద్యపాన వ్యవస్థలు మూతపడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి ఇబ్బందులు. సినిమా రంగంలో వ్యాపార నష్టం. విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోడు దగ్గర షూ పరిశ్రమలో ఇబ్బందులు. కళాకారుల క్రీడగా ప్రమాదాలు పొందుకునే అవకాశం. బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయం నష్టాలు. రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు, జాగ్రత్త. నమ్మిన వారు మోసం చేసే అవకాశం కనబడుతోంది. చివరిదాకా ఉన్నట్టుండి చివరి క్షణంలో వేరొక పార్టీలోకి మారేటువంటి కొంతమంది దుష్టులు కూడా ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రయత్నించండి. అలాగే విద్యార్థిని, విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత వల్ల మాత్రమే మీరు ర్యాంకులు పొందుకోగలుగుతారు, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. దయచేసి మీరు జన్మ జాతకాన్ని చూయించుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బందులు. మత్స్యకారులకి ప్రమాదం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బంది కలిగే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టంగా చెప్పబడుతోంది.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త, పడకూడని పదార్థాలు తినకండి. అనవసరంగా మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 10:54 నుంచి 12 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాల విధంగా ఉంది. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లెల వారికి లాభం. రైతన్నలకి పంట అనుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినుపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థికి మంచి లాభాలు. ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమలో లాభాలున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజయ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆదర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన వ్యాపార వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. ధనయోగం ఉంటుంది. రుణ విమోచనం, కోర్టు వివాదాల సమస్య పోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి శత్రునాశనం, మనోధైర్యం, విశేషమైనటువంటి రాజయోగం, రాజ్యాధికారం, మహారాణి యోగం, ధనవృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. అలాగే వాహన యోగం, పొలము లాభం, స్థలము కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో మంచి వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారం అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజయ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం కానివ్వండి, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, మిత్రుల సహకారం, కోర్టు వివాదాల సమస్య పోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పర్వాలేదు, నిన్నటికంటే మెరుగైనటువంటి ఫలితాలు. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధు సౌఖ్యము, ఆత్మస్థైర్యము, విశేషమైన ధనప్రాప్తి. నిజం చెప్పాలంటే లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. కాకపోతే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతుంది. వీరికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం బాగా ఉంది. కాకపోతే షేర్ మార్కెట్స్లో పెట్టుబడి పెడుతున్నప్పుడు వెనక ముందు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజయ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా లాభాలు పొందుకునే అదృష్ట యోగం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకుని ఆనంద యోగాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.